నమస్తే మేడం. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీగారి అనుచరులు మరి నిన్న టీడీపీ పార్టీ ఆఫీస్పై దాడి చేశారు. అక్కడంతా కూడా కార్లు తగలబెట్టడం, ఫర్నిచర్ ధ్వంసం చేయడం లాంటివి చేశారు. తిరిగి మద్దతుగా వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, పట్టాభి గారు కావచ్చు, బోడే ప్రసాద్ గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఇప్పటికి కూడా ఆ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీగారు మాట్లాడుతూ నన్ను కొడాలని టచ్ చేసే దమ్ము ఉందా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు చేస్తున్నది ఏంటి, వీళ్ళకి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు? గుడివాడి గుట్కా గురించినూ, గన్నవరం పసుపు గురించి ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసండి. కానీ నిన్న జరిగిన సంఘటన రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. ఎంతో ప్రశాంతతకు నెలమైన కృష్ణా జిల్లాలో, అది ఒక గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, దానికి ఒక మంచి ప్రాశస్త్యం ఉంది ఆ ఊరికి. అట్లాంటి చోట్ల ఇటువంటి ఫ్యాక్షనిస్టులు తయారయ్యి ఈ రోజున కేవలం వాళ్ళకి రాబోయే ఎలక్షన్లో సీటుని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఆ ఇన్సెక్యూరిటీలోంచి వాళ్ళు తెగించి ఇటువంటి ఘటనలకు పాల్పడడం అయితే ఈ రాష్ట్రం మొత్తం వారి గురించి మరి కోడైకొస్తుంది. సింగిల్ సింహం అంటూ చెప్పుకుంటూ మరి తారేపల్లిలో పిల్లిలాగా కూర్చున్న మరి మీ ముండమోపి సీఎంని చేతనైతే మరి ఆయన్ని బయటకు తీసుకొచ్చి మీరేంటో, మీ విధానాలేంటో ప్రజల్లోకి రండి. మరి గడప గడపకు అంటూ మీరు వస్తుంటే జనాలు ఏ రకంగా మిమ్మల్ని మీ మొహాల చెప్పుతో కొట్టినట్టు ఎగపడుతున్నారనేది మీడియా మొత్తం చూసింది. ఇంతటి దానికి మళ్ళీ గడప గడపకి అంటూ ప్రోగ్రాములు పెట్టి చేత కాకుండా కూర్చుని రోజున ముండమోసి కూర్చున్నాడు మీ సీఎం. ఒక్కొక్కరిని వీధుల్లోకి పంపిస్తున్నాడు, చెప్పు తీసి ఒక్కొక్కరు కొడుతుంటే ఒక్కొక్కడు లోపల దొరుకుతున్నాడు. ఇవాళ ఆ మీడియాలోంచి ఎడిటింగ్లు చేసుకుని ప్రాధాయపడి ఎడిటింగ్లు చేయించుకుంటున్నారు. అట్టంటే మీ గురించి, మీ చరిత్ర గురించి మీరు తొడలగొట్టి మీరు పట్టాభి గారి మీదకి, పట్టాభి గారు ఫస్ట్ నుంచి కూడా ఆయన ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ప్రశ్నించే హక్కు ఈ రాష్ట్రంలో మరి ఉంది, ప్రతి పౌరులకి ఉంది. కాబట్టి ఆయన ప్రశ్నించే స్థానికి సమాధానం చెప్పుకుని మీరేంటో, మీ దమ్మేంటో, మీకు చేతనైతే అంతవరకు సమాధానాలు చెప్పండి. కానీ ఇట్లాంటి రౌడీజాలు, గోండాయిజాలు, నెత్తురు తాగే నరహింసకుల్లాగా ఆ రోజున బాబాయ్ హత్య చేసుకుని ఎలక్షన్లోకి వచ్చి ఒక్క ఛాన్స్ అంటూ మీ జగన్మోహన్ రెడ్డి అధికారం తెచ్చుకున్నాడు. ఈ రోజున ఏమైపోయింది, ఆ దమ్ము ఏమైపోయింది, ఆ సత్తా ఏమైపోయింది? సిబిఐకి ఈ రోజున సిబిఐ కేసులు మరి చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డిని ఇవన్నింటినీ డైవర్ట్ చేసుకుంటూ ఈ చిల్లర బతుకులు బతుకుంటూ తెలుగుదేశం వాళ్ళ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తారా? ఒక పక్కన బొచ్చుల అర్జున్ గారు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో సోయి లేకుండా ఆయన పడుంటే ఆయన ఆఫీస్ని ఈ రకంగా దగ్ధం చేయడం, వాళ్ళ కారుల్ని ఎన్ని రకాలుగా నాశనం చేయొచ్చు, అన్ని రకాలుగా అక్కడ దాడులు చేయడమే కానీ, పగలగొట్టడాలు కానీ, హింస చేయడం కానీ వ్యక్తుల పైన, దేనికి దారి తీస్తుంది వంశీ? మేము అడుగుతున్నాం, ఈ జిల్లాలో పుట్టిన ఆడపడుచులుగా మేము అడుగుతున్నాం, నీకు ఆ గుడివాడ గొట్కాగాడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో, నేను చూసుకుంటాను, మొత్తం నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరాని సన్నాసులు ఇద్దరు సరిపోతారు, పనికి మాలిన సన్నాసులు ఇద్దరిని జోడు బళ్ళు మీద ఉరకలు వేస్తారు తెలుగుదేశం వాళ్ళు వస్తే, గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయండి చేసే పనులు. రేపు నీకు గన్నవరంలో నీ పొజిషన్ ఏంటో నీకు అర్థమైపోయింది. కాబట్టే ఈ దూకుడు, ఈ డ్రామాలు వేస్తున్నావు. ఎవడు ముందుకు రాకుండా తెలుగుదేశం వాడు నిన్ను ప్రశ్నించకుండా తెలుగుదేశం శ్రేణులు భయాందోళనకి గురవ్వాలి. ప్రతి ఒక్కడు ఒక ఇటువంటి భయాందోళనతో వెనక్కి తిరుగుతారని చెప్పి నీ వంశీ, నీ పిరికితనాన్ని, నీ చాతకంతనాన్ని, నీ దద్దమ్మతనాన్ని, నీ అసమర్థతను ఈ రకంగా కప్పిపుచ్చుకుంటున్నావు. ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు గన్నవరం పసుపు అంటే ఎవరో కాదు, గన్నవరం వంశీ అని. ఒకప్పుడు మరి ఆడవాళ్ళతో మరి ఎటువంటి ఫోటోలు, నీ ఫోటోలు, నీ వ్యవహారాలన్నీ కూడా ఆ రకంగా వచ్చినా కూడా అది పోయి వాళ్ళ ఫ్యాక్షనిస్ట్ ముసుకేసుకుని మరి ఆ రోజున పరిటాల రవి గారి దగ్గర నువ్వు ఎటువంటి నీచ బతుకు బతికే పాలేరాడిలాగా నువ్వు, నీ గుడివాడ గొట్కా ఇద్దరు కలిసి ఎట్లాంటి బతుకు బతికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాళ్ళ వేళ పడి వాళ్ళ దగ్గర నుంచి బీఫామ్ పట్టాలు పొంది ఈ రోజున మరి ఎమ్మెల్యేలు అయ్యి మీరు మీ ఒరిజినాలిటీని చూపించుకుంటున్నారంటే మీరు మనుషులే కాదు, మృగాల కింద సమానం. ఈ రాష్ట్రంలో ఏ ఆడపడుచు, నిజంగా ఈ రాష్ట్రంలో పుట్టిన ఏ ఆడపడుచు కూడా మిమ్మల్ని క్షమించదు కూడా. ఈ రాష్ట్రంలో మళ్ళీ మీరేదో అధికారంలోకి వస్తాము, మళ్ళీ చలామణి అవుతాం అనుకుంటున్నారేమో, కానీ గన్నవరంలో నీకు డిపాజిట్ దక్కకుండా చేయడానికి తెలుగుదేశం శ్రేణులు మరి ఇది కట్టుకుని కూర్చోలే. అసలు నీకు డిపాజిట్ కూడా దక్కదు వంశీ. నువ్వు ఇవన్నిటిని సరిపెట్టి ప్రజల్లోకి వెళ్ళి నువ్వు మద్దతు కూడబెట్టుకుని నువ్వు చేసిన పాపాలకి ఒకప్పుడు భువనేశ్వరి గారిని ఏ మాటలు మాట్లాడావో అది నీ పాలిట శాపంగా నీకు మారబోతుంది. ఇంకా నువ్వు పాపాలు చేస్తూ మరి శిశుపాలులాగా పెంచుకుంటూ పోతున్నావు. నీకు ఇవన్నీ లెక్క కట్టి నీకు సమాధానం చెప్పి
నిన్ను మోట కట్టి మళ్ళీ నిన్ను వెనక్కి గో బ్యాక్ అంటూ పంపించే రోజు గణవరం శ్రేణులు సిద్ధంగా ఉండారు కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ పని నీకు ఎమ్మెల్యేగా నువ్వు ఏ కబ్జాలు చేసుకుంటావో లేకపోతే ఏ లుచ్చా పనులు చేసుకుంటావో చేసుకుని డబ్బులు మోటలు కట్టి జగన్మోహన్ రెడ్డికి మోటలు కట్టి పంపించుకుని ఏదన్నా దేహి అని ఏదన్నా మరి మరి పదవి ఎమ్మెల్యే పదవికి అడుక్కో అంతేగాని తెలుగుదేశం వాళ్ళ మీదకి వచ్చి ఇటువంటి దౌర్జన్యాలు చేయడం వలన నీకు ఇంత కూడా ఓటు బ్యాంకు పెరగదు కదా. ఎవరో వెనక్కి వెళ్ళిపోతే నా ఓటు బ్యాంకు పెరిగిద్ది అనుకోవడం నీ అమాయకత్వం అది. ఏది స్ట్రీట్ లైట్లు వెళ్తున్నా ఇంకొకటి వచ్చి కూర్చుంటే నాకు వెళ్తురు తగ్గిపోయిద్ది అనుకున్న అంత అమాయకత్వంలో నువ్వు బతుకుతున్నావు. తెలుగుదేశం శ్రేణులను భయపెట్టి భయాందోళనకు గురి చేసినంత మాత్రాన నీ ఓటు బ్యాంకు పెరుగుతుంది అనుకుంటారేమో. రేపు గట్టిగా గుద్ది ఓటు బ్యాంకు మీద నీకు బుద్ధి చెప్పేదాకా ఈ ఆడపడుచులు ఈ రాష్ట్ర ఆడపడుచు ఎవరు కూడా కంటి మీద కునుకు వేయరు. మరి అన్న అన్న అంటూ మూలపూరి కళ్యాణి మొన్న నీ వెనకాల తిరిగినాలు కాదు వీళ్ళందరూ చిన్న చిన్నగారు మీ అందరికీ పార్టీ కోసం కష్టపడినాలు కదా. వాళ్ళకు కూడా ఏంటే వాళ్ళని కూడా ఆఖరికి వెన్నుపోటు పొడిచి వెన్నుపోట్ల గురించి నువ్వు మాట్లాడతావు. కనీసం నీ వెనకాల తిరిగి నువ్వు ఎమ్మెల్యే అవ్వడానికి పనిచేసిన వాళ్ళని కూడా ఈ రోజున వాళ్ళని ఆ రకంగా కార్యాలయాలు తగలబెట్టి కార్లు బద్దలు కొట్టి వాళ్ళకి మరి ఆ రకంగా వాళ్ళ మీద కేసు ఎస్సీ ఎస్టీలు కేసులు పెట్టిస్తావా వంశీ? ఇంత పిరికి పందలు మీరు ఈ రాష్ట్రంలో ఎట్లా అసలు ఎట్లా చలామణి అవుదాం అనుకుంటున్నారు? దౌర్జన్యాలతోనూ ఈ దోపిడీ పనులు ఈ పనికి మాలిన పనులతో మీరు మళ్ళీ ఘటన అవుదాం అనుకుంటున్నారేమో. దగ్గరలో ఉంది దానికి సంబంధించి మీరు ఏదన్నా ప్రజల్లోకి వెళ్ళి ఒక మన్ననలు పొంది మీరుగా మీరు ప్రూవ్ చేసుకోండి. కానీ ఇటువంటి పనులు చేస్తే నిన్న సాయంత్రం అనగా పట్టాభి గారిని మరి తీసుకెళ్ళి ఎక్కడ ఉంచారో తెలియకుండా ఈ రకంగా మరి వాళ్ళ భార్య చందన గారు ఈ రోజున ఎంతో బాధపడుతూ ఇంట్లో మహిళలు ఆందోళన ఉన్నారు. ఆవిడ తల్లిగారు ఆరోగ్యం బాగోలేదు, ఆవిడ ఎంతో ఆందోళన పడుతున్నారు. మరి చిన్న పాప డాడీ ఎప్పుడొస్తారంటే ఆ ఆడపడుచు చెప్పుకోలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఆడపడుచుల్ని కనీసం ఆడపడుచులకు రక్షణ లేదు, ఆడపడుచులకు మనశ్శాంతి లేదు, ఆడపడుచులకి ఎటువంటి యోగ్యత లేదు బతకడానికి అన్నట్టుగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసి రావణ కష్ట చేసి మీరు దాని మంటల్లో చలి మంటలు కాసుకుంటున్న ఈ సిగ్గులేని వైసీపీ నాయకులకి ఈ ఓటు బ్యాంకుతోనే మేము గట్టిగా బుద్ధి చెప్తాము. అట్లాగే ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా దీనిపైన పునరాలోచించుకుని ఇటువంటి వేదవల్ని ఇటువంటి రౌడీ ఫ్యాక్షనిస్టుల్ని మరి తరిమి తరిమి కొట్టవలసిందిగా నేను ప్రాధాయపడుతున్నాను అందరిని. కేవలం అధికారం కోసం రేపు రాబోయే సీటు కోసం మాత్రమే ఇటువంటి లక్షణాలు ఇటువంటి మరి ద్రోహ సంఘ విద్రోహకర చర్యలకి వంశీ పాల్పడ్డాడు అనేది మాత్రం అందరికీ తెలిసిన నగ్న సత్యం అన్నమాట. మరి ఈ రోజును చూసుకుంటే వంశీ గన్నవరం వంశీ ఎన్నోసార్లు పట్టాభి గారు ఆరోపణలు చేశారు, దాన్ని మరి మీరు తిప్పి కొట్టగలిగే సామర్థ్యత మీ దగ్గర లేక మీరు ఈ రకంగా సమాధానం చెప్తున్నారా? రౌడీయిజం చేస్తూ గ్యాంగిజాలు చేస్తూ మరి ప్రశాంతంగా ఉండే కృష్ణా జిల్లాలో మీరు ఒక చండాలంగా ఇటువంటి ముద్ర వేసుకుని ఒక ఇద్దరు నీచులు ఉండారు అనిపించేలా ఈ రకంగా మీరు తెలుగుదేశం పార్టీ నుంచి మీరు ఎమ్మెల్యే అయ్యారు. నిజంగా వంశీ నీకు సిగ్గు శరం ఏమాత్రం ఉండా నువ్వు రాజీనామా చేసి నీ పదవికి మళ్ళీ నువ్వు నిలబడి మళ్ళీ ఎలక్షన్లో నువ్వు నీకు దమ్ముగా మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తున్నాను, మరి నేను వాళ్ళ పథకాలు నచ్చినాయి అంటున్నావు కదా, నీకు నిజంగా దమ్ము ఉంటే నువ్వు ఈ రోజునే తెలుగుదేశం పార్టీకి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ గెలిచి చూపించు. అప్పుడు నీ దమ్మేంటో నీ సత్తా ఏంటో తెలుస్తుంది రాష్ట్రానికి. అంతేగాని ఇట్లా మాట్లాడిన వాళ్ళ మీద, అడిగిన వాళ్ళ మీద, మీ తప్పులు ఎత్తి చూపించిన వాళ్ళ మీద మీరు ఈ రకంగా దాడులు చేస్తూ పోతూ ఉంటే తెలుగుదేశం శ్రేణులు ఏమి చేతులకి గాజులు కట్టుకుని చూస్తా కూర్చుంటానికి లేరు. ఈ రాష్ట్రంలో తగలబెట్టడాలు మాకు వచ్చు, అంతకన్నా రౌడీయిజాలు చేసిన చరిత్ర మాకు ఉంది. కానీ ఇందుకు చంద్రబాబు నాయుడు గారు సోమ్యులు, ప్రజాస్వామ్యవాదులు. ఆయన ఆజ్ఞల మేరకు మేము ఒక్క అడుగు కూడా ఆయన్ని కాదని మేము ఈ రోజున బయటకు రాలేక మీలాంటి ఎదవల చే సమాధానాలు చెప్పలేక మేము మాకుండ ప్రజాస్వామ్యబద్ధంగా మాకుండ పోరాటాన్ని మేము వాణిని వినిపిస్తూ ముందుకెళ్తున్నాం తప్ప మరి ఇక్కడ ఏమి తెలుగుదేశం శ్రేణులు చేత కానీ చావచచ్చినాళ్ళు కాదు, నీకు దద్దమ్మల్లాగానూ లేరు. కానీ మరి తాడేపల్లి పులి 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 అని చెప్పుకుంటారు కదా అక్కడ మరి.